నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. కిస్మిస్ ఎండు ద్రాక్ష ఇది రకరకాల వినియోగం ఉంది. ఇది స్వీట్లు తయారు చేసుకునేటప్పుడు వాడతాం. లేదు మనము సగ్గుబియ్యము సేమియా దాంట్లో వేసుకుంటాం. తర్వాత పాయసం తయారు చేసేటప్పుడు కిస్మిస్ వేసుకుంటాం. క్రీడాకారులు వాళ్ళు తక్షణ శక్తి కోసం ఇది నోట్లో వేసుకుని తింటే వాళ్ళకి తక్షణ ఇంధనం శక్తి వస్తుంది. దీన్ని నీళ్ళల్లో నానబెట్టుకుని తినటం శ్రేయస్కరం. ఒక 6 నుంచి 8 గంటలు నానబెట్టుకుని తినచ్చు. ఇవి మనం పొద్దున్నే మొలకలు తినే అలవాటు ఉంటుంది. పెసలు శనగలు బొబ్బర్లు మొలకలు తినేటప్పుడు కొద్దిగా వగరు ఉంటుంది. వాటికి రుచిని కలుపుకోవటం కోసం ఈ కిస్మిస్ కొన్ని కలిపి మొలకలతో పాటు తింటే రుచికరంగా ఉంటుంది, వాసన వస్తుంది. సరే, మొలకలతో పాటు తింటే రుచికరంగా ఉంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళు ఏ రకమైన జ్వరంగా టైఫాయిడా మలేరియానా చికెన్ గున్యా డెంగ్యూ ఏ రకమైన జ్వరం వచ్చిన వాళ్ళు ఇవి తింటే కొంచెం జ్వరానికి వాడే మందుల వల్ల కొంచెం నోరు చేదుగా ఉంటుంది. ఈ తీపిదనం వల్ల చేదుపోతుంది, కొంత శక్తి కూడా వస్తుంది. ఇక స్త్రీలకు ఎవరికైతే సంతానలేమి ఉంటుందో వాళ్ళకు కూడా సంతానం కలగటానికి ఉపయోగపడుతుంది. ఇది స్త్రీ హార్మోన్ల ప్రభావితం చేస్తుంది, అండము విడుదలను ప్రభావితం చేసి ఎవరు పిల్లలు లేని వాళ్ళు స్త్రీలు తింటే ఉపయోగం ఉంటుంది. ఇక మూత్రకోశంలో తరచు సూక్ష్మక్రిములు చేరటం, ఇన్ఫెక్షన్లు రావటం, మూత్రపిండంలో రాళ్ళు, ఆ సమస్యకు కూడా ఇది ఆ మూత్రపిండాలు మూత్రకోశ సమస్యల పరిష్కారానికి కూడా ఎండు ద్రాక్ష కిస్మిస్ ఉపయోగపడుతుంది. పిల్లలు కూడా తినచ్చు. చిన్నపిల్లలు కూడా ఈ కిస్మిస్ నానబెట్టిన కిస్మిస్ తినటం శ్రేయస్కరం. వాళ్ళకు కూడా పిల్లలకి మంచి జోష్ వస్తుంది ఇది తింటే. దీంట్లో అనేక రకమైన పోషక పదార్థాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఇనుము ఉంటుంది. ఆ ఇనుము ఎముక నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి రక్తహీనత నుంచి కాపాడటానికి ఉపయోగపడుతుంది. అందుచేత గర్భిణీ స్త్రీలు బాలింతలు మహిళలు కూడా ప్రతి నెల ఋతుక్రమంలో రక్తం పోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి రక్తహీనత లేకుండా దీంట్లో ఉండే ఐరన్ కాపాడుతుంది. దీంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంది. ఈ విటమిన్ బి కాంప్లెక్స్ నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం ఉన్న వాళ్ళకి నోట్లో పుండ్లు వస్తాయి, పెదాలు పగులుతాయి, తర్వాత నరాల బలహీనత వల్ల కాళ్ళు చేతులు అరికాళ్ళు తిమ్మిరలు రావడం జరుగుతుంది. ఈ విటమిన్ బి ఆ లక్షణాలన్నింటినీ పోగొట్టి నోట్లో పుండ్లు రాకుండా కూడా కాపాడుతుంది. కిస్మిస్లో పొటాషియం ఉంది. ఏ వస్తువులో అయినా పొటాషియం ఉందంటే పొటాషియం రక్తపోటు బీపీని నియంత్రిస్తుంది. అంటే ఇది తిని బీపీ ట్యాబ్లెట్లు మానేవని కాదు, బీపీ ట్యాబ్లెట్లతో పాటు అదనంగా ఇది వాడితే రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. కిస్మిస్ని పాలతో కలిపి తీసుకోవచ్చు. పాలు కిస్మిస్ రుచి తర్వాత ఆరోగ్యం రెండు కూడా మన సొంతం అవుతుంది. ఇక గ్యాస్ ట్రబుల్ వాళ్ళు ఉంటారు,
ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి పుల్లటి తేపులు కడుపులో మంట ఛాతీలో మంట అజీర్ణము తినగానే పొట్ట నిండా గ్యాస్ తో నిండిపోయి డబడబ పొట్ట మీద కొట్టుకుంటే డమనవ శబ్దం వస్తుంది ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కిస్మిస్ తింటే వాళ్ళకి చక్కటి పరిస్కారం లభిస్తుంది కిస్మిస్ శ్వాసకోశ సమస్యను కూడా పరిష్కరిస్తుంది తరచు గొంతు నొప్పి ముక్కు కారటం ముక్కు దెబ్బడేయటం తర్వాత ఆస్తమా అదే కాకుండా సైనస్ లో సమస్యలు ఇటువంటి శ్వాసకోశ సమస్యలు తరచు వచ్చే వాళ్ళకి ఈ కిస్మిస్ తింటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియాని వైరస్ ని ఫంగస్ ని కూడా శరీరంలో దరి చేయకుండా కాపాడుతుంది ఇటువంటి విశిష్ట గుణాలు ఉన్న కిస్మిస్ ని మనం తరచు పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు వీళ్ళందరూ కాకుండా క్రీడాకారులు ఆ కిస్మిస్ తినగానే వాళ్ళకి తక్షణ ఇంధనం వస్తుంది శక్తి పెరుగుతుంది మరి షుగర్ పేషెంట్లు ఇది వాడితే షుగర్ పెరిగిపోతుంది అందుచేత డయాబెటిక్ జబ్బు ఉన్న వాళ్ళు మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు ఇది వాడటం మంచిది కాదు మధుమేహ వ్యాధికి వాడుతున్న టాబ్లెట్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ ప్రభావం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం కొన్ని సందర్భాల్లో పడిపోతుంది పడినప్పుడు గుండె వేగం పెరుగుతుంది నాడి వేగం పెరుగుతుంది చెమటలు పట్టి తీవ్రమైన బలహీనత వచ్చి ఒక్కొక్క సందర్భంలో 50 మిల్లీగ్రాముల కంటే కూడా తగ్గిపోతుంది రక్తంలో షుగర్ శాతం అటువంటి సందర్భంలో కిస్మిస్ తింటే తక్షణం బ్లడ్ షుగర్ పెరుగుతుంది రక్తంలో షుగర్ శాతం తగ్గినప్పుడు చక్కెర తినమని చెప్తాం లేదా గ్లూకోజ్ బిస్కెట్ తినమని చెప్తాం దాంతో పాటు ఈ కిస్మిస్లు ఉన్నా కూడా కిస్మిస్లు తింటే అమాంతం ఉన్న షుగర్ పెరుగుతుంది ఆ విధంగా ఈ రక్తములో షుగర్ తగ్గే ప్రక్రియని వైద్య పరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు ఈ హైపోగ్లైసీమియా ఉన్నవాళ్ళు కిస్మిస్ తీసుకుని ఆ విధంగా అటువంటి సమయంలో ఒక రకంగా విపత్కర సమయమే ఇంకా 50 నుంచి ఇంకా తగ్గకుండా వచ్చిందంటే కోమాలోకి వెళ్ళిపోతారు అందుచేత తక్షణ ఇంధనాన్ని తక్షణ శక్తిని అందించగలిగి తక్షణమే రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచగలిగే శక్తి ఇది ఎండు ద్రాక్ష కిస్మిస్ ఇవి అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి భారతదేశంలో విరివిగా గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో అందరూ వినియోగించేవి ఇది స్వీట్లు తయారు చేసుకోవటంలో దీనికి ఒక ప్రాధాన్యత స్థానం ఉంది మనం ఇంట్లో ఎప్పుడైనా కూడా పండుగలకి మనము పాయసం అలాగే సేమియా సగుబియము ఇటువంటివన్నీ చేసినప్పుడు ఇది లేకుండా ఎవరూ చేయరు కనుక ఇప్పటికే మనం వాడుతున్నాం దీన్ని తరచూ వాడటం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అన్ని రకాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీంట్లో పీచు పదార్థం కూడా ఉంటుంది ఆ పీచు పదార్థం ప్రభావం వల్ల మలబద్ధకాన్ని కూడా నివారించుకొని జీర్ణశక్తి కూడా దీనివల్ల బాగా మెరుగుపడుతుంది